నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్య అంశాలు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం గోదావరి బ్రిడ్జి నది సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన వంతెనకు అతి దగ్గరగా లంక భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు యదేచ్ఛగా చాలా రోజులుగా కొనసాగుతున్నాయని ఇళ్ల స్థలాలు మెరుక చేసే పనుల కొరకు మట్టిని వాడుతున్నట్లు ప్రభుత్వానికి దొంగలెక్కలు చూపిస్తూ అక్రమ మట్టిని మట్టి మాఫియా అధికార పార్టీ నాయకులు అండదండలతో ప్రైవేట్ లేఅవుట్లకు అమ్ముకుంటున్నారని జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆరోపించారు పెద్ద ఎత్తున వందలాదిగా కార్యకర్తలతో భారీ ర్యాలీతో శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం నుండి పాదయాత్రగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయానికి చేరుకుని స్థానిక ఎంఆర్ఓకు అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని నిరోధించాలని వినతి పత్రంను మండల గ్రామ నాయకులతో పాటు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలతో సమర్పించారు మన జొన్నాడ మెయిన్ బ్రిడ్జ్ వద్ద యథేచ్ఛగా కొంతమంది దళారులు మాఫియా గ్యాంగులు ఏర్పడి అధికార పార్టీ యొక్క అండదండలతో యథేచ్ఛగా రాత్రులు పగలు అనే తేడా లేకుండా ఇచ్చి అతి దగ్గరలో 300 మీటర్లు దాటకుండానే ఇంచుమించు 10-15 అడుగులు లోతులో ఉండిమట్టి వందలాది లారీలు ఎలా అంటే రోజు వచ్చి 200 నుంచి 350 లారీల వరకు యథేచ్ఛగా రాత్రి పాలకి తేడా లేకుండా వాళ్ళు దోచేస్తూ ఎవరైనా ఏమిటండిది ఇలా దోచేస్తున్నారు మీకు ఏమన్నా పర్మిషన్ ఉందో అంటే వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఎవరిని మాట్లాడకుండా రాత్రులు పాలు అనుకుండా తోలేస్తూ ఉన్నారు. ఇది జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్గా నా దృష్టికి రాగానే స్థానిక రాల్పల్లి తహసీల్దార్ వారిని అయ్యా ఇది రాత్రులు పాలకే తేడా లేకుండా దోషిస్తున్నారు మట్టి ఇది ప్రజల యొక్క ఒక అవే ఆస్తి ఒక లారీ వచ్చి 4,000 నుంచి 5,000 వరకు లక్షలాది రూపాయలు రోజుకొచ్చి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు దోషిస్తున్నారు దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి తహసీల్దార్ గారికి ఫోన్ ద్వారా 2-3 సార్లు ఆయన కోరటం బాబు ఆయన కూడా వెంటనే స్పందించి ఒకసారి ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు తోలటం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన చెప్పినా కూడా పగలు ఆపేశారు గత 4 రోజులుగా పగల ఆపేసి రాత్రి 9 అవగానే మళ్ళీ వాళ్ళు యథచ్చేతగా వందలాది లారీలు రాత్రులు దళారులు కూడా మట్టిని తోలేస్తూ భూని ఒక నదీ పరివారక ప్రాంతంలో ఒక 200 మిషన్లు కానీ పెట్టకూడదు వారు 2-3 మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు పెడతాం పెద్ద పెద్ద లారీలతో ఇంచుమించు 30-40 టన్నుల లారీలు పెడుతున్నారు నదీ పరివారక ప్రాంతంలో చిన్న వాహనాలు తప్ప పెద్ద వాహనాలు పెట్టకూడదు అయినా కూడా చాలా దుర్మార్గంగా తోలేస్తున్నారు మళ్ళీ మన తహసీల్దార్ గారికి మౌలికంగా ఫోన్ చేసి అయ్యా మేము ఇలా మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది